రైట్. ఇక మనం ఈ అంశాన్ని చాలా క్లారిటీగా చూడాలి. చూడు ఒకసారి, సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశ శ్రేణులతో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేదికపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. కాంగ్రెస్ డ్రామా దర్బార్ ప్రజా దర్బార్లో పరిష్కరించిన సమస్యలన్నీ గణాంకాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్ పథకాల రద్దే కాంగ్రెస్ విధానమా? ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వాలి ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్కు జై కొట్టిన బీజేపీ నల్గొండ మున్సిపల్ చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం. ఇబ్రహీంపట్నంలో 3 చోట్ల నో కాన్ఫిడెన్షియల్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేను చెప్తలేనా ఏమని చెప్తున్నా అంటే, నేను వైఆర్టీవీ ముందే చెప్పింది, మీకు అందరికీ గుర్తుండాలి, ప్రజా దర్బార్ అని పెట్టిలు కదా, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టిలు కదా. ఆ ప్రజావాణిలో నేనేమని చెప్పినా అంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అంశాలకు సంబంధించి ఎన్ని సమస్యల ఫిర్యాదులను స్వీకరించింది, దాంట్లో ఎన్ని పరిష్కరించబడాయి అనేది శ్వేతపత్రం డిమాండ్ చేసినాం. మనం గతంలోనే కూడా డిమాండ్ చేస్తాం, ఈరోజు కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆడ పెద్ద డ్రామా చోటు చేసుకున్నది. ఆ డ్రామాకు సంబంధించి గుట్టురట్టు గతంలోనే వీడియోలో చేసిన 12:32 ఓ ఎమ్మెల్యే లేడు, ఓ మినిస్టర్ లేడు, ఆడ సీఎం లేని పరిస్థితి. ఇదంతా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మరొక రకంగా జరుగుతున్న కుట్ర. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోరి, ఈరోజు బీఆర్ఎస్కు సంబంధించి ప్రజల్లో పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ గలం బలం ధనం మీరు కనుక వినిపించకపోతే భవిష్యత్తులో ఊహించని రాజకీయ పరిస్థితులను. ఈరోజు ఆడేంది మహిళలకు సంబంధించిన బుల్డోజర్ ఒక్క ఇంటి మీదకే రాదు, మీ ఇంటి మీద కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోరి. అక్కడ ఏంది మంత్రి అనుచరులు 10 లక్షల ఆస్తి నష్టం జరిగింది కదా, ఆ ఒక్క ఇంటికే పరిమితం కాదు, మీ ఇంటికి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోరి. రేపు భవిష్యత్తులో చాలా ఇప్పుడు పథకాలు కొంతమందికే రద్దయినాయి, రేపు ఉద్యోగాలు అందరికీ రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోరి. ఏదైనా చేస్తుంది మనం పోరాటం చేయాలంటే పూర్తి స్థాయిలో కారు 16 అనే నినాదాన్ని మీరు ఎత్తుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ మీరు ఓటు గుద్దుతే కేంద్రంలో మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ అంటే ఇదిరా అని చూపించే పరిస్థితి తీసుకురారు జరా. లేకపోతే ఈ కాంగ్రెస్కు సంబంధించి డ్రామా దర్బార్లు కానీ, లేకపోతే వీళ్ళు ఇచ్చిన 420 హామీలు కానీ ఇవన్నీ నెరవేరాయి జరా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలారా, రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులకు సంబంధించి మీరు పూర్తిగా కూడా మళ్ళొక్కసారి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇగో చూడ్రి కవిత కూడా, అందరూ కూడా పూర్తి స్థాయిలో రియలైజేషన్ అయ్యారు, వాళ్ళ తప్పిదాలను ఒప్పుకున్నారు. కోటరీనే ముంచేసింది, కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే, అధిష్టానాన్ని కలవనీయలే బీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత. దళిత బంధు సహా ఇతర స్కీములలో కోటరీలకే ప్రయారిటీ ఇచ్చారని కామెంట్. కాంగ్రెస్ గెలవలేదు, మేము ఓడిపోయాం, ఏంది సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయాం, శ్రీనివాస్ గౌడ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ఏంది అంటే, మేల్కో రాజా మేల్కో అని వైఆర్టీవీ ముందు నుండి ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేసింది, చాలా రకాలుగా చెప్పిన నేనైతే. దాదాపుగా నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్లా ఏంది 20,000 వీడియోలు చెప్పిన, 20,000 వీడియోలలో దాదాపుగా ఒక 19,000 వీడియోలు బీఆర్ఎస్ పార్టీ కోసమే పెట్టిన. ఎందుకు అంటే, పార్టీకి సంబంధించి ముందు చూపు ఉంటే, అరే మన మీద పలానా వైఆర్టీవీ రంజిత్ ఎందుకో ఏదో సలహా ఏదో చెప్పనీకి ప్రయత్నం చేస్తాను, దాంట్లో ఏదో ఉన్నది, మర్మం మనం గ్రహించాలి, మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి అనుకునేది చేయలేకపోయారు. మీ చుట్టూ ఉండే కోటరీ, మీ చుట్టూ కవిత గారు చెప్పింది వాస్తవం, ఎమ్మెల్సీ కవిత గారు చెప్పింది వాస్తవం, ఆ కోటరీని దాటనీయలే, మీ అనుచర గణాంకానికే ఇచ్చలే, ఇయ్యద్దు అని నేను అనట్లే, కానీ దాంట్లో పోరాటం చేసిన ఉద్యమకారులు ఉన్నారు, దాంతోపాటు గాయపడ్డ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయలేకపోయారు, కేవలం కోటరీని దాటి రాలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందుకే వైఆర్టీవీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నది, హెచ్చరిక కాదు, ఒక ఆరోగ్యకరమైన ఏంది అంశాలను మీకు అందిస్తున్నది. ఈ విమర్శలను మీరు సద్విమర్శగా తీసుకుని ఏదో హెచ్చరిక చేస్తున్నాడు అని మీ ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే మళ్ళీ కూడా మీరు కూడా ఏంది అంటే కూట్ల రాందియడో అంటారు కదా గా పరిస్థితి అయితే. రైట్, మొత్తానికి కేటీఆర్ అయితే రంగానికి సిద్ధం చేస్తున్నాడు, మొత్తానికి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా తప్పులను ఒప్పుకుంటూ పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నది. మరి భవిష్యత్తులో కూడా ఇట్లనే ఉంటుందా, ఎట్లుంటుంది అనేది అయితే చూడాలి. కానీ నేను ఒక మాట అయితే చెప్తా, గులాబీ బాసును మళ్ళొక్కసారి తెర మీద చూడాలనుకున్న, గులాబీ బాసును మీరు గెలిపించాలనుకున్న, గులాబీ బాస్కు సంబంధించి ఏందైతే గలం ధలం బలం ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో జై తెలంగాణ అన్న సన్నాసి ఒక్కరు లేరు కాంగ్రెస్ పార్టీలో, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అన్నోళ్ళు లేరు, గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించిన లేరు, అమరవీరులకందరికీ కూడా నివాళులు అర్పించిన దాఖలాలు లేవు, తెలంగాణ అనే పదం మరుగున పడుతుంది, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులు అనే పదం ఏంది అట్టడిగి పోతుంది. జర పైలంగా ఉండరు తెలంగాణ ప్రజలారా, రేపు ఎలాంటి పరిస్థితులు వస్తాయో కూడా తెలియలేని పరిస్థితి కనబడుతుంది. అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ కూడా హెచ్చరిస్తా ఉన్నా, ఈరోజు జరిగే పరిస్థితులు కానీ రేపు భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు కానీ ఇట్లనే ఉంటాయి అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.